మరి బోర్డు కావాలని గత పాదార్ వరకు అల్టిమేటం ఇచ్చి మరి ఎంపీ గారికి ఆయన బోర్డు మరి రెండోది మద్దతు ధర ఇప్పిస్తా అని చెప్పి మాట ఇచ్చినందుకు మాట తప్పినందుకు మరి పారాదర్ వరకు టైం ఇచ్చి మరి ముక్కాల్ మండలం తర్వాత మెండోర మండలం రెండు మండలాలు అప్పుడు మొదటి విడత పాదయాత్ర చేసి ఈ రెండో విడతగా మరి ఈరోజు నందిపేట మండల్ బాదుగున నుండి మరి పిప్రి వరకు 3 రోజులుగా రెండో విడత పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. మరి పసుపుకు మద్దతు ధర ఇస్తావా లేకపోతే అరవింద్ గారు నువ్వు అన్నట్లు రాజీనామా చేసి ఏదైతే మా ఐక్య కార్యాచరణ కమిటీ ఉందో మరి కమిటీతో కలిసి నువ్వు ముందుండు నీకు మద్దతు చెప్పి మేము వినుకుంటే పోరాడి మరి ఉద్యమాలతో సాధించుకుందామని చెప్పేసి మా ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున నీకు మరి సవాలు విసరడం జరుగుతుంది, విజ్ఞప్తి కూడా చేయడం జరుగుతుంది. దీన్ని స్వీకరించి మరి నువ్వు మాటలు నాకు జ్ఞాపకం ఉండదు, నాకు తెలియదు, నాకు ఇంకోటి అని చెప్పేసి మాటలు తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం రేపు ఎర్రజొన్నల విషయంలో జరిగినటువంటి పరిస్థితి పునరావృతమవుతుందని చెప్పి నువ్వు మర్చిపోకు. తప్పకుండా నువ్వు బోర్డు కోసం ఎవరి కాళ్ళు పట్టుకుంటావు, రాజ్నాథ్ సింగ్ రామ్ మాధవ మరి అవన్నీ ఎవరిని కలుస్తావో కలిసి మాత్రం పసుపు బోర్డును తర్వాత మద్దతు ధర 15,000 రూపాయలు ఇప్పించాలని చెప్పేసి మరి రైతు ఐక్య కార్యాచరణ నేను డిమాండ్ చేస్తున్నాను.